భారత్ చుట్టూ చైనా ఉచ్చు బిగించుతోంది ఎలా అంటే మనం చైనాకి అవతలు ఉన్నటువంటి ప్రాంతాల్లో స్థావరాలు అన్నటువంటిది ఈ మధ్యనే ప్లాన్ చేసుకున్నాం అందులో కొన్ని ఆయుధాలు అవి ఏర్పాటు చేయడం వాళ్ళతో స్నేహం చేయడం ఇది చేశాం అది ఈ మధ్య కాలంలో గత డెబ్బై ఏళ్లలో కాకుండా అదే సందర్భంలో చైనా మాత్రం ఎప్పటి నుంచినో మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్లో తన మాటే నెగ్గేలా చేసుకుంది అలాగే మన పక్కన ఉన్నటువంటి ఏదైతే మయన్మార్ ఇష్ట రాజ్యమే నడిచింది ఆ రెండు చోట్ల నుండి ఉగ్రవాదులు మన మీదకి పంపించి ఎప్పుడు ఇక్కడ అస్థిరత సృష్టించేది వెరీ సింపుల్ దానికి రీజన్ ఏంటంటే ఇండియా నూట నలభై కోట్ల జనాభా కలిగిన ప్రజాస్వామ్య దేశం ఇక్కడ కనుక సక్సెస్ఫుల్గా నడిస్తే డెమోక్రసీ చైనా నియంతృత్వంతో సాధించేటువంటిది అసాధ్యమైపోతుంది దాంతో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అవన్నీ ఇండియాలో డెవలప్ అయిందంటే చైనా మార్కెట్ కథమైపోతుంది చైనా దెబ్బతిందే దాని ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందంటే దాని ఇవాళ అమెరికాని డీ కొట్టగలిగిన స్థాయికి వచ్చి ఉండేది కాదు అలా రావడానికి కారణం ఏంటి అంటే ఇండియాని ఎప్పటికప్పుడు తొక్కేయడం మన దగ్గర ఎప్పుడూ కూడా కార్మిక ఉద్యమాలు లేకపోతే పర్యావరణ ఉద్యమాలని ఏదో ఒకటి రెచ్చగొడుతూ ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్తో ఇక్కడ కోర్టుల్లో కేసులు వేయించడం ఉద్యమాల పేరుతో ఆపేయించడం పరిశ్రమలు ఆపేయించడం ఇట్లాంటివన్నీ చేయడం ద్వారా కొంచెం బాగుపడుతున్న ఏ రంగానైనా నాశనం చేసేసేది కాకపోతే ఆ మాట చెప్పేవాళ్ళు కదా మన ప్రజల ప్రయోజనాల కోసం అన్నట్టు మన నోటుతో మన నోట్లోనే మట్టి కొట్టారు మన వేళ్లతో మన కళ్ళే పొడిపించారు ఇది నిశ్శబ్దంగా జరిగినటువంటి అంతర్గత యుద్ధం దీని ద్వారా మనం మన దగ్గర ఉన్న మేధో సంపత్తి అంతా విదేశాలకు వలస వెళ్ళిపోయారు నూట తొంభై ఐదు దేశాల్లో ప్రపంచంలో మన వాళ్ళు సెటిల్ అయ్యారు మన మేధస్సు ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఇక్కడ అలాంటి వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం అవుతూ ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి బ్రతకాల్సి వచ్చింది ఇది చైనా సుదీర్ఘ పాటు పనిని వ్యూహం ఇప్పుడు భారత్ టాక్టికల్గా రివర్స్ చేసుకుంటూ వస్తుంది ఒక్కొక్క సెక్టార్ని డెవలప్ చేసుకుంటూ వస్తుంది ఇంకోటి చైనా పట్ల కరోనా ఎఫెక్టు ప్రపంచం అంతా కూడా దాని మీద ఆగ్రహంతో ఉండటంతో అక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఆల్టర్నేటివ్ వెతికితే భారత్ కనిపించింది ఇది కీలకమైంది దీని దెబ్బకి ఇప్పుడు చైనా ఏం చేస్తుందంటే రక్షణ పరంగా మన చుట్టూ గోడలను బిగించడం ఎప్పుడైనా ఇప్పుడు మనం ఇతర దేశాలకు ఏం చేస్తాం సహాయం అంటే చిన్న మొత్తం చేస్తాం ఆయుధాలు అయినా ఓ నాలుగు ఇస్తాం మిగతాదంతా కొనమంటాం కానీ చైనా ఏం చేస్తుంది పాకిస్తాన్కి మొన్ననే నాలుగు ఫ్రిగేట్లు అరడజను సబ్మెరైన్లు ఉచితంగా ఇచ్చింది అత్యంత పవర్ఫుల్ అయినాయి అలాగే బర్మా మయన్మార్కి తాజాగా ఇచ్చింది నాలుగు ఫ్రిగేట్లతో పాటుగా సబ్మెరైన్ ఒకటి మరొక వైపున బంగ్లాదేశ్ దానికి సబ్మెరైన్లు ఈ ఫ్రీగా ఇస్తుంది అంటే మన చుట్టూ ఉన్న మూడు దేశాలకి కూడా అది ఫ్రీగా ఇచ్చింది భారీ భారీ ఆయుధ సామాగ్రిని మోసుకెళ్ళి యుద్ధం చేయగలిగినటువంటి వెరైటీస్ని ఫ్రీగా ఇచ్చి అక్కడ నడిపించుకుంటుంది కరెక్ట్గా పీక్ స్టేజ్ వచ్చినప్పుడు యుద్ధం బిగినైతే కనుక వాళ్ళ ద్వారా ఆ ఎక్విప్మెంట్ ద్వారా మన మీద అటాక్ చేయాలన్నటువంటి కాన్సెప్ట్ అంటే మన చుట్టూ ఉచ్చు బిగిస్తోంది ఇది రాజకీయ చదరంగం కాదు యుద్ధ చదరంగంలో లేదంటే కనుక ఒక విదేశాంగ రక్షణ వ్యూహాలలో ఎత్తులు పై ఎత్తులలో భాగం